హనుమకొండ మండలంలో నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ కి రావడంతో మాకు ఉన్నటువంటి సమస్యలు ఏం పట్టించుకోవడం లేదని, అలాగే ప్రత్యేక హోదా కూడా ఇవ్వలేదని జూనియర్ కాలేజీ విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. నరేంద్ర మోడీ గోప్యాక్ అని వ్యాఖ్యానాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి శ్రీనివాసులు, రంగన్న, మాజీ కార్యవర్గ సభ్యులు జనార్దన్ నాయుడు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు జరుగుతుందంటే, ఈరోజు అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నాడు. నరేంద్ర మోడీ ఈ ఆంధ్రప్రదేశ్ రాకుండా గోబ్యాక్ అనే నినాదాలు రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మీద దిగ్బంధం చేయడం జరిగింది. మరి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల గడువు అయినా ఇప్పుడు వారికి ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన హామీలుగా చెప్పి ప్రభుత్వ పరిపాలన ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా కర్నూలులో వెనకబడిన ఆలూరు నియోజకవర్గము వేదవాది ప్రాజెక్టు నిర్మిస్తామని, అదేవిధంగా అంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఎన్నికల సమయంలో గుర్తు చేసుకుంటూ వచ్చి మంచి చేస్తామయ్యాడు. అంతేకాకుండా నరేంద్ర మోడీ మనకి ఏం చేశాడు, విద్యార్థులకు ఏం సాగు చేశాడు, విద్యార్థులు డిగ్రీ నంబర్ తగ్గి చేస్తారని కోరుకున్నా కూడా ఏ విధంగా చేయలేదు. అంతేకాకుండా గత 2 నెలల కింద